హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రోజు సంథింగ్ స్పెషల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈరోజు వచ్చేసి ఓల్గా ఏంటంటే, నేను విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ పైన కొత్తగా ఒక బ్రిడ్జ్ అయితే కట్టారు కదా, ఆ బ్రిడ్జ్ని అయితే మేము చూడటానికి వెళ్ళామండి నిన్న సాయంత్రం. పైన నుంచి అయితే వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, మీరే చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి బ్రిడ్జ్ అనేది మనకి ముంబైలోనే ఉందంట. ఇలా వంపులు తిరిగిన బ్రిడ్జ్ అనేది ఇప్పుడు విజయవాడలో కూడా కట్టేశారు ప్రకాశం బ్యారేజ్ పైన. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడటానికి. మీరు చూడండి వెదర్, మనకి చల్లగా వర్షం కూడా పడుతుంది. మేము బయటికి మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అయితే వెళ్ళాము. పైనుంచి వ్యూ చూడండి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. బ్యారేజ్ పని అయితే గేట్లు ఎత్తేసి వాటర్ ఫ్లో అయితే సూపర్గా ఉంది. మీరు ఒకసారి మొత్తం స్కిప్ చేయకుండా ఒకసారి చూసేయండి. వ్యూ అయితే సూపర్గా కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ పైన చాలా అయితే తీసాము మనకి. మీకు దుర్గ గుడిని కూడా నేను చూపించేశాను, మీరు చూసేయండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ప్రకాశం బ్యారేజ్ పైన వ్యూ సూపర్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి వైట్గా ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడ చాలామంది పిండ ప్రదానాలు అయితే చేస్తూ ఉంటారంట, మా హస్బెండ్ అయితే చెప్పారు. అండ్ ఇదంటే నేను కొత్తగా చూస్తున్నాను, అంటే దూరం నుంచి అయితే చాలాసార్లు అయితే చూశాను, బట్ కానీ ఇట్లా బ్రిడ్జ్ పైన ఎక్కి చూడటం అనేది వ్యూ అనేది అయితే సూపర్గా అయితే కనిపిస్తుందండి. మీరే చూసేయండి. ఇలాంటి బ్రిడ్జ్ అనేది అసలు ఇప్పటి వరకు ముంబైలో తప్ప ఎక్కడా లేదంట. ఇప్పుడే మన విజయవాడలోనే ఈ డైరెక్ట్ అనేది మనం ఎక్కామంటే, బస్ స్టాండ్ దగ్గర మన ఈ బ్రిడ్జ్ అనేది ఎక్కామంటే మనకి డైరెక్ట్గా గొల్లపూడిలోనే ఈ బ్రిడ్జ్ అనేది ఎండ్ అయిపోతుంది. అసలు చూడటానికి అయితే నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. మేము కిందకు కూడా వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం అనుకున్నాము. నేను, సిద్ధు, విక్కీ అండ్ మై హస్బెండ్ అయితే వెళ్ళాము. విక్కీ వాళ్ళు అయితే చాలా బాగానే ఎంజాయ్ చేశారు, విక్కీ గారు. అండ్ ఈ బ్రిడ్జ్ అనేది చాలా బాగుంది. నేను లాస్ట్లో మీకు దుర్గ గుడిని కూడా చూపించాను. సిద్ధు అయితే కనిపించక బండెక్కి చూస్తున్నాడు. అండ్ బ్యారేజ్ కూడా సూపర్గా అయితే కనిపిస్తుంది. ఇదంతా దుర్గ గుడి అనమాట, దీన్ని దుర్గ గుడి అంటారు. ఇంకా ఫస్ట్లో చాలా బాగుంటుంది. అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. మేము కిందకి వెళ్ళి ఫొటోస్ దిగుదాం అనుకున్నాము కానీ దిగలేకపోయాము. కింద పడవల్లో అయితే వాళ్ళు కొంతమంది అయితే చేపలు కూడా పడుతూ ఉన్నారు. కింద అయితే చాలామంది వెదర్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మీరే చూడండి. చాలామంది
షిప్స్ కూడా ఉన్నాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి చాలామంది అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే రెయినీ సీజన్ కాబట్టి ఈ సీజన్లో వర్షం పడుతుంటే బ్యారేజ్ని షూట్ చేయటం అనేది చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి పడవల్లో చాలామంది అయితే చేపలు కూడా పడుతున్నారు అండ్ చాలామంది ఎంజాయ్ కూడా చేస్తున్నారు. అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసి మీరైతే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మేమైతే లాస్ట్ వరకు వీడియో అయితే తీసుకుంటూ మేమైతే వెళ్తున్నామండి, మీరు లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. బాయ్. చూడండి బ్యారేజ్ పైన గేట్లు ఎత్తేసి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా. ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడికి ఫ్యామిలీ మెంబర్స్, లవర్స్ చాలామంది వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేస్తారు. అండ్ వెదర్ కూడా సూపర్గా ఉంది. బ్యారేజ్ గేట్లు అయితే మొత్తం ఎత్తేసి చాలా బాగుంది. ఈ ప్రకాశం బ్యారేజ్ అనేది బ్రిటిష్ వాళ్ళు మనకి కట్టారంట, అందుకే ఇది ఇంత స్ట్రాంగ్గా ఉంది. ఈ రోజులో వాళ్ళు కట్టుంటే ఇది ఎప్పుడో కూలిపోయేది. బ్రిటిష్ వాళ్ళు ఆ కాలంలో కూడా సిమెంట్లో ఎగ్స్ అనేవి యూజ్ చేయటం వల్ల బైండింగ్కి ఇది చాలా గట్టిగా ఉంది. అండ్ చాలా కూడా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. అండ్ దీంతో మేమైతే వీడియో అయితే షూట్ చేసేసి ఇకైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీని సిద్ధి కూడా ఒకసారి బాయ్ చెప్పరండి, సిగ్గుపడుతున్నాడు. ఇంకా ఇంతే, బాయ్.